ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా ఫిష్ని చక్కగా క్లీన్ చేసుకొని అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, ఆ తర్వాత కారం, ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అయితే ఇందులోనే కొద్దిగా మనము జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చివరిగా ఒక నిమ్మకాయ రసంని తీసి ఇందులో వేసుకోవాలండి. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత పైన మనము కొద్దిగా కోటింగ్ కోసం అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్ అంతా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఈ రకంగా ఫిష్ని అందులో ఫిష్ ముక్కల్ని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.